అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఓం నమస్తేజీ, వందే గోమాత్రం. నేను మీ పంచగవ్య వైద్యరత్న డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటిది అని అంటే గొంతువాపు. గొంతువాపు సమస్య అసలు ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరి హోమ్ రెమెడీ ఏంటియో ఈరోజు మనం తెలుసుకుందాం పంచగవ్యలో. ఇప్పుడు గొంతువాపు నొప్పి రావడానికి ముఖ్య కారణం ఏంటిది అని అంటే, ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ లోపల చాలామంది ఏం చేస్తారు అని అంటే, శరీరాన్ని చలువపరచడానికి అధికంగా చల్లటి నీళ్ళు తీసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ చల్లదనము డైరెక్ట్గా టెన్సెస్ కలిగేసేసి గొంతు అనేది వాచిపోతూ ఉంటుంది. అలా గొంతు వాచిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే, శరీరాన్ని సమస్థితిలో ఉంచాలి. ఆ స్థితి అనేది కోల్పోయిన తర్వాత అలా నొప్పులు వస్తూ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది అని అంటే, రక్త ప్రసరణ సరిగా జరగకపోవడము, ఇది కూడా ఒక కారణంగా ఉంటుంది. అయితే ఈ నొప్పి వచ్చినప్పుడు మెయిన్గా ఏమవుతుంది, అప్పుడు ఆ నొప్పి వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది అని అంటే, ఫస్ట్గా చల్లటి నీళ్ళు తాగడం ఆపేసేయండి. తర్వాత వచ్చేసి మీరు తింటున్న పదార్థాల లోపల మీరు యాసిడిక్ పదార్థాలు తింటున్నారా, ఆల్కలైన్ పదార్థాలు తింటున్నారా, అతి పులుపు పదార్థాలు తింటున్నారా చూడండి. అయితే ఇలా గొంతు వాపు వచ్చినప్పుడు అధికంగా పులుపు తినకూడదు, అధికంగా ఒగరు తినకూడదు. ఇలా తిన్నారనుకోండి, ఆటోమేటిక్లీ ఈ వాపు అనేది ఇంకా గట్టిపడిపోయేసి ఇంకెక్కువ నొప్పినిస్తుంది మీకు. మరి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి? శరీరానికి మనకు కావాల్సింది ఏంటంటే సమస్థితి, అంటే మీ బాడీ యొక్క టెంపరేచర్ ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో ఉన్న వాటర్ మీరు తాగాల్సి వస్తుంది రెగ్యులర్గా. అప్పుడు మీరేం చేయండి అని అంటే, గోరువెచ్చటి నీరు తీసుకోవాలి, అండ్ దాని లోపల కొద్దిపాటి ఉప్పు వేయండి. ఉప్పు వేసి నోట్లో వేసుకొని గార్గిలింగ్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, టాన్సిల్స్కి ఆ వేడితనం తలిగేసేసి రిలాక్సేషన్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీరు నెక్స్ట్ రెమెడీ, ఆ గొంతు వాపు వచ్చినప్పుడు ఆకు ఉంటుంది కదా తమలపాకు, తమలపాకు పైన కొద్దిగా ఆముదం పెట్టేసి ఆ యొక్క వాచిన పర్స్కు పెట్టుకోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, గొంతు వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఈ యొక్క వాపులు విపరీతంగా అయినప్పుడు ఇవి కదలకుండా గట్టిపడిపోతూ ఉంటాయి ఈ గొంతు వాపుకి. అప్పుడు మెడికల్ షాప్లో మీకు వెళ్తే గంప్లస్ పట్టి అనేసి ఉంటుంది. గంప్లస్ పట్టి అంటే ఏంటి, ఆ పట్టికి హోల్స్లా ఉంటుంది, దాన్ని కట్ చేసి దానికి అక్కడ అంటి పెట్టేసేయాలి. దానివల్ల ఆ ప్లేసు వేడితనం పెరిగిపోయేసి ఆ మెడలకున్న వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక తినే ఆహార పదార్థాలు, మీరు తినే ఆహార పదార్థాల లోపల ఎన్ని ఘన పదార్థాలు, ఎంత ఎక్కువ ఘన పదార్థాలు తింటే అంత గొంతు మింగలేకపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, తినే ఆహార పదార్థాల లోపల సెమీ లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మనం పాయసం లాంటివి ఎలా చేస్తామో అలాంటి ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలి. మరి దీని లోపల ఎలాంటి పదార్థాలు తీసుకోవచ్చు, పులుపుని టోటల్గా అవాయిడ్ చేయాలి, పులుపు తీసుకోరాదు, అతిగా ఒగరు తీసుకోరాదు. మీరు శరీరానికి కావాల్సిన ఏదైతే లైట్గా ఉప్పు మరియు కొద్దిపాటి ఈ యొక్క మిరియాలు, మిరియాల కషాయము ఇలాంటివి బాగా తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మీ గొంతు వాపు అనేది రిలాక్సేషన్ అవుతుంది. మళ్ళీ కొందరికి ఏమవుతుందంటే, లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది గొంతులో. మరి ఇన్ఫెక్షన్ని తీసేయడానికి మీరు ఏం చేయొచ్చు దీని లోపల గృహ మనం ఏం చేయొచ్చు మనము అని అంటే, దీని లోపల సొంటి మిరియాల కషాయము తీసుకోవచ్చు, అద్భుతంగా పనిచేస్తుంది. ఇక తర్వాత వచ్చేసి పసుపు మరియు పాలు బాగా మసలిచ్చేసి ఆ పసుపు పాలు తీసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ లాంటిది ఏమైనా ఉంటే అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇక వచ్చేసి అద్భుతంగా ఇంకా బాగా ఫాస్ట్గా పనిచేయాలి అంటే గంధ చికిత్స. గంధ చికిత్స అంటే ఏమిటి అని అంటే, పెంకని బాగా వేడి చేసి, ఆ వేడి చేసిన తర్వాత పెంక వేడి చేసిన తర్వాత గుప్పెడు పసుపుని దాని లోపల వేసేసి ఏం చేయాలి అని అంటే, దాని యొక్క గాలిని పీలుస్తూ పోవాలి. అలా పీలుస్తూ పోతే ఏమవుతుంది మీకు ఇక్కడ అని అంటే, గొంతు రిలాక్సేషన్ అవుతుంది. దాని లోపల ఉన్న ఇన్ఫెక్షన్ లాంటివి కూడా మీకు సెటరేట్ అయిపోతాయి అన్నట్టు. దానివల్ల కూడా మీకు ఈ యొక్క గొంతు వాపు అనేది తగ్గే అవకాశం బాగా ఉంటుంది. అయితే పంచగవ్యలో మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటిది అని అంటే, ఇలా వాపులు వచ్చినప్పుడు మేము గోమయాన్ని ఈ యొక్క ఈ మెడ భాగానికి పెట్టి రోజు ఎండలో పెడతామన్నట్టు.
దాని ద్వారా కూడా తొందరగా మీకు రిడక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ పంచగవ్యంలో మళ్ళీ గోమూత్రము, గోమూత్రం లోపల తులసి, గోమూత్రము మరియు తులసితో తయారు చేసిన గోమూత్ర అర్కను మేము ఇస్తామన్నట్టు అండ్ గన్నవట్టిస్తాము. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ కానివ్వండి, గొంతుకు సంబంధించిన సమస్య కానివ్వండి, ఈజీగా తీసేసుకోవచ్చు. గోమూత్రం లేని పక్షం లోపల మీరు ఏం చేయొచ్చు అని అంటే తులసికి సంబంధించిన తులసి ఆకులను తీసుకొని దాన్ని మరగబెట్టి ఆ కషాయాన్ని కూడా మీరు తాగొచ్చు. దానివల్ల కూడా మీ గొంతు వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. మోస్ట్లీ ఇలా తీసుకునేవారు టీలు కాఫీలు తీసుకోవద్దు, అంటే కాఫీ పొడి మరియు పాలు కలిపి తీసుకోవద్దు. తర్వాత మనము ఏం చేయాలి ఇక్కడ అనేసి అంటే మీకు సొంటి మిరియాలు సంబంధించిన పదార్థాలను ఎక్కువ కన్జ్యూమ్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది మీకు అనేసి అంటే ఈ యొక్క గొంతు వాపు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక అసలు గొంతు వాపు ఇలా మెయిన్గా కనిపించడానికి మెయిన్ కారణం ఏంది అనేసి అంటే వాతావరణము చలి నుంచి వేడికి వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని సంధికాలం అంటారు. అలా వచ్చినప్పుడు శరీరము శీతలత్వము మరియు వేడి వల్ల ఏమవుతుంది అనేసి అంటే శరీరము అసమతుల్యం అయిపోతూ ఉంటుంది. ఆ అసమతుల్యం అయిపోయినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే ఆటోమేటిక్గా మీ ఊపిరితిత్తుల మీద, మీ గొంతు మీద, మీ ఛాతీ మీద, మీ కడుపు మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి ఇక్కడ, చలి నుంచి వేడికి వెళ్తున్నాం కాబట్టి మనము ఆ స్థితిని సమస్థితికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే ముందుగా మీకు చెప్పినట్టుగా జాగ్రత్తలు మరియు ఇలా హోమ్ రెమెడీస్ పాటిస్తారనేసి అనుకుంటూ మీ యొక్క గవిసిద్ధ డాక్టర్ అనంత్ కుమార్, ఓం నమస్తే జీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.